నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గోపిచంద్ హీరోగా నటించిన భీమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కారణంగా ఆడియన్స్లో భీమా సినిమా క్యూరియాసిటీని కలిగిస్తోంది. ప్రస్తుతం గోపిచంద్ కు హిట్ అవసరంగా మారింది. గోపిచంద్ కు సరైన హిట్ లేక చాలా కాలమైంది. 2021లో రిలీజ్ అయిన సీటిమార్ తర్వాత గోపిచంద్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలుస్తూ వచ్చాయి. భీమాతో గోపిచంద్ బ్లాక్ బస్టర్ కోరిక తీరుతుందని అభిమానులు అనుకుంటున్నారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఏ హర్ష ఈ మూవీని తెరకెక్కించగా, ఇందులో ఓ టెంపుల్ ను కాపాడే వ్యక్తిగా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపిచంద్ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. భీమా సినిమాలో ప్రియా, భవాని, శంకర్, మాళవిక, శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలో భీమాకి ఎక్కువ థియేటర్లు దక్కబోతున్నట్లు తెలుస్తోంది.